హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇన్స్పైర్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలను పరిశీలిద్దాం అదేవిధంగా వీడియో చివర ఎటువంటి ప్రదర్శనలను సజెస్టబుల్ కాదో కూడా తెలుసుకున్నాం ఈ వీడియోలోని అంశాలన్నీ కూడా అధికారిక వెబ్సైట్ అయిన ఇన్స్పైర్ అవార్డ్స్ డిఎస్టీ డాట్ జీఓవి డాట్ ఇన్ నుండి సంగ్రహించడం జరిగింది మీరు కూడా అధికారిక వెబ్సైట్ని సందర్శించి ఈ విషయాలను తెలుసుకోవచ్చు ఏదైనా సమావేశం జరుగుతున్నప్పుడు ఆడిటోరియంలోనికి ప్రవేశిస్తే ఏ ఏ సీట్లు మనకు దగ్గరగా ఖాళీగా ఉన్నవో ఆ సీటు పైన లైట్ బ్లింక్ అయ్యి సులభంగా ఖాళీ సీట్లను గుర్తించే ప్రదర్శన ఇది వీధి చివరన ఉండే కుండీలకు ఒక సెన్సార్ అమర్చితే చెత్త కుండీలు నిండిన వెంటనే మున్సిపాలిటీ వారు లేదా కార్పొరేషన్ వారికి ఈ సమాచారము పంపి వాటిని ఖాళీ చేసే ఆలోచనే ఈ ప్రదర్శన ఇంధనం ద్వారా మనం పొందే ఉష్ణశక్తి వృధా పోకుండా బహుళ విధానాలలో ఉపయోగించే ప్రదర్శన ఇది ఇక్కడ పరిశీలించండి చపాతి చేస్తున్నారు కూర చేసుకుంటున్నారు అదేవిధంగా వేడి నీరు కాచుకుంటున్నారు ఇలా ఉష్ణ శక్తిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసే ప్రదర్శన ఇది మరో ప్రదర్శన బస్సులో ప్రయాణికుల బరువును బట్టి టికెట్ నిర్ణయించే ప్రదర్శన దీనివల్ల ప్రయాణికులు తక్కువ లగేజ్ తెచ్చుకోవడంతో పాటు రోజు ఎక్సర్సైజ్ చేసి సన్నగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఈ ఎగ్జిబిట్ యొక్క సారాంశం మరో ప్రదర్శన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇలా చెత్త ఎత్తే వాళ్ళు అపరిశుద్ధ పదార్థాలను నేరుగా చేతులతో ఎత్తడం వల్ల అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది ఈ టూల్ వలన నేరుగా చెత్తను ముట్టుకోకుండా వేస్టేజ్ను కలెక్ట్ చేసే ఉపకరణమే ఈ ఎగ్జిబిట్ ఈ సమాజంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు అనేది ఒక పెద్ద సమస్య ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేయడం అనేది ఒక పరిష్కారం ఇలా ప్రజల్లో ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించుటకు వారి ఇంటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలా ఈ మిషన్లో వేస్తే వారికి ఉపయోగపడే వస్తువులను ఇచ్చే ప్రదర్శనే ఇది మరో ప్రదర్శన ఇలా చెట్లకున్నటువంటి పండ్లు పొలాలను కట్ చేసి అవి కింద పడిపోకుండా సేకరించే యంత్రమే ఈ ప్రదర్శన సాధారణంగా నీటితో హ్యాండ్ వాష్ చేసుకుంటాం అలా నీరు అందుబాటు లేకున్నప్పటికీ హ్యాండ్స్ శుభ్రం చేసుకునేటువంటి ఆలోచనే ఈ ప్రదర్శన మరో ప్రదర్శన రైతులకు ఉపయోగపడే ప్రదర్శన రైతులు ఉదయము మరియు రాత్రి వేళల్లో పొలానికి వెళ్తూ ఉంటారు ఉదయం పూట పొలం పనులు చేసేటప్పుడు ఎండవేడిమి తగలకుండా వాళ్ళకి ఒక హ్యాట్ రూపొందిస్తే ఇందులో ఉన్న సోలార్ ప్యానల్ సహాయంతో బ్యాటరీ రీచార్జ్ అయ్యి రాత్రి వేళ అదే హ్యాట్లో ఉన్న లైట్ వెలుగుతుంది ఇందువల్ల వాళ్లకు విషకీటకాల నుండి మరియు మోటారు తో నీళ్లు నింపేటప్పుడు సహాయంగా ఉంటుంది అదే ఈ ప్రదర్శన మరో ప్రదర్శన ఎవరైతే తలపైన బరువులు మోసే శ్రామికులు ఉంటారో వారి శ్రమను తగ్గించే ఉపకరణం ఇది ఇక్కడ మొత్తం బరువు తలపైనే ఉండకుండా ఆ బరువును తల మరియు భుజాలు రెండిటికి బదిలీ అయ్యేలా ఈ ఉపకరణాన్ని నిర్మించారు దీనివలన అధిక బరువులను సైతం తక్కువ శ్రమతో మోయగలరు మరో ప్రదర్శన ఇక్కడ ఇంటిపైన ఈ విధమైన ఏర్పాటు చేస్తే ఇంటి పైభాగంలో గాలి ప్రవాహం వలన ఇంటిలోని ఫ్యాను తిరిగి మనకు గాలి వీస్తుంది ఇలా ఎలక్ట్రిసిటీతో పని లేకుండా తిరిగే ఫ్యానే ఈ ప్రదర్శన మరో ప్రదర్శన పార్కులో ఉన్న బల్లలు రోజూ ఊడుస్తూ ఉన్నప్పటికీ నిరంతరము ఆకులు పడుతూనే ఉంటాయి తిరిగి కూర్చున్నాం అనే సమయానికి దండిగా ఆకులు పడి ఉంటాయి ఇలా బల్లను వంచి తిరిగి యథాస్థానంలో ఉంచగలిగే పార్కు బల్లలు అనేది చక్కటి ఆలోచన హోటల్లో ఆహార పదార్థాలు సర్వ్ చేసే వ్యక్తులు రకరకాల ఆహార పదార్థాలతో ఇలా లోపలికి వెళ్ళే క్రమంలో అవి ఒలికిపోయే ప్రమాదం కలదు కావున డోర్ ఓపెనింగ్ అనేది ఖాళీ సహాయంతో చేస్తే ఆహార పదార్థాలు ఒలికిపోకుండా జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లగలరు అనేది ఈ ప్రదర్శనలోని ముఖ్యాంశం పైళ్ళలో ఇలా ఉంచిన పేపర్లు చిరగకుండా పేపర్ రంధ్రం చుట్టూ ఒక రక్షణ పొరను ఉంచడం అనేది ఈ ఎగ్జిబిట్లోనే ఆలోచన మరో ప్రదర్శన రైతులు కలుపు మొక్కలను సులభంగా తొలగించేటువంటి పరికరం మరో ప్రదర్శన రైల్వే స్టేషన్లలో చెత్త నిరంతరం పడుతూ ఉంటుంది ఇలా వీల్స్పై సులభంగా కదిలే చెత్తబండికి వ్యాక్యూమ్ క్లీనర్ అమర్చడం అనేది చక్కటి ఆలోచన చేతులు లేని వారికి పుస్తకం చదవడంలో పేపర్లు తిప్పడంలో సహాయం చేసే ఈ ఇన్నోవేటివ్ పరికరం మరో ప్రదర్శన ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో ప్లాస్టిక్ క్యాప్ను తొలగించడానికి నైలాన్ రెడ్డును గట్టిగా లాగి తొలగించాలి ఈ పనిని సులభతరం చేసే ఓ పరికరాన్ని ఈ విద్యార్థి తయారు చేశారు ఇది గత సంవత్సరం జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందిన ప్రదర్శన మరో ప్రదర్శన లెటిన్లను ఆటోమేటిక్గా శుభ్రం చేసే పరికరం దీనికి సంబంధించిన పూర్తి వివరణతో కూడిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింకులో పార్ట్ త్రీ ఇన్స్పైర్ ట్వంటీ ట్వంటీ వీడియోలో కలదు ఓసారి డిస్క్రిప్షన్ని పరిశీలించగలరు సాధారణంగా వృద్ధులు సరిగా నడవలేని వారు ఇలాంటి వాకర్లను యూజ్ చేస్తూ ఉంటారు అయితే వీరు చదునుగా ఉన్న నేలపై మాత్రమే ప్రయాణించగలరు మెట్లు ఎక్కవలసి వస్తే లేదా దిగవలసి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ సమస్యను అధిగమించడానికి మోడిఫైడ్ వాకర్ విత్ అడ్జస్టబుల్ లెగ్స్ అనేటువంటి ఇన్నోవేటివ్ పరికరాన్ని ఈ విద్యార్థిని నిర్మించారు మరో ప్రదర్శన ఫ్యాడీ ఫిల్లింగ్ మిషన్ ప్రస్తుతము ధాన్యపు గింజలను సంచుల్లో ఎత్తడం అనే దండిగ మంది కూలి మనుషులతో పని లేకుండా కేవలం ఒక్కరే ఈ పని చేసే విధంగా ఈ మిషన్ని రూపొందించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పార్ట్ ఫోర్ ఇన్స్పైర్ ట్వంటీ ట్వంటీ వీడియోలో కలవు కింద డిస్క్రిప్షన్ని పరిశీలించగలరు రోడ్డుపై జంతువులు ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్లో మృతి చెందుతాయి అవి అలా డీకంపోజ్ అవుతూ తీవ్ర దుర్గంధాన్ని వె ఉంటాయి వీటిని తొలగించడం అనేది అనారోగ్యకరమైన పని వీటిని టచ్ చేయకుండా చాలా సులభంగా తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచన ఈ విద్యార్థి చేశాడు మరో ప్రదర్శన బెడ్కే పరిమితమైనటువంటి పేషెంట్లు వీళ్లను బాత్రూమ్కు ఇలా తీసుకెళ్ళాలి ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్ళాలంటే చాలా కఠినమైన పని అందుకని బెడ్డుతోనే ఇంటిగ్రేటెడ్గా వచ్చినటువంటి చైర్ ఈ చైర్ పైకి వాళ్ళను ఉంచి ఈజీగా మడతపెట్టి చైర్ లాగా మార్చేటువంటి బెడ్ ఆలోచన ఈ విద్యార్థిని చేసింది మరో ప్రదర్శన కాళ్ళు లేని వ్యక్తులు ఇలాంటి కట్టెల సహాయంతో నడుస్తూ ఉంటారు అయితే ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వారి చంకల్లో నొప్పిగా ఉంటుంది వీరి నొప్పిని తగ్గించడం కోసం షాక్ అబ్జార్బర్లను ఈ స్టిక్స్కి అమర్చడం ద్వారా కొంత సౌకర్యంగా ఉంటుంది అని విద్యార్థిని ఆలోచన చేసింది మరో ప్రదర్శన సాధారణంగా స్కూళ్ళల్లో మరియు రైల్వే స్టేషన్ లాంటి పబ్లిక్ ప్లేసుల్లో ఒకే ఎత్తు ఉన్నటువంటి ట్యాప్స్ను ఉంచుతారు ఇలా ఉంచడం వల్ల కొందరికి అసౌకర్యంగా ఉంటుంది ఆ ఎత్తును రీచ్ కాలేరు అలాంటప్పుడు ఇక్కడ చూపినటువంటి ఇన్క్లైన్డ్ అంటే కొంత వంకరగా ఉన్నటువంటి ఒక వాటర్ పైప్తో వివిధ ఎత్తులను సృష్టిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనే ఆలోచన ఈ విద్యార్థిని చేసింది మరో ప్రదర్శన చిరోంజీ నట్స్ నుండి విత్తనాలను వేరు చేసేటువంటి ఈ పరికరం ఇది చాలా పోర్టబుల్ అంటే సైజు చిన్నదిగా ఉంది మరియు లో కాస్ట్ తక్కువ వ్యయంతో నిర్మించారు మరి ఒక ప్రత్యేకత ఇది సోలార్ పవర్తో పనిచేస్తుంది అంటే సౌర శక్తితో పనిచేసేటువంటి పరికరాన్ని ఈ విద్యార్థి నిర్మించాడు మరో ప్రదర్శన యూజర్ ఫ్రెండ్లీ ఫెడల్ రిక్షా సాధారణంగా వృద్ధులు మహిళలు రిక్షా ఎక్కే సమయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ఈ విద్యార్థిని ఒక ఫెడల్ని ఏర్పాటు చేయడం వల్ల అదనంగా సులభంగా ఎక్కి కూర్చునే ఏర్పాటు చేయగలిగింది మరో ప్రదర్శన ఇలా డ్రిల్లర్ మిషన్తో చీలలు కొట్టుకోవడానికి రంధ్రాలు చేస్తూ ఉంటాం ఇలా చేసే సమయంలో గోడలోని దుమ్ము ధూళి మన కళ్ళలోకి వెదజిమ్ముతూ ఉంటుంది ఇలా వెదజిమ్మకుండా ఓ క్యాప్ను అరేంజ్ చేస్తే ఆ దుమ్ము అక్కడే పట్టి ఉంచి తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత వేరు చేసుకునే ఆలోచన ఈ విద్యార్థిని చేసింది మరొక ప్రదర్శన సాధారణంగా పిల్లలు మరియు బస్సులో నిదురించేవారు తల చేతులు బయట పెడుతూ ఉంటారు ఇలా పెట్టిన సందర్భంలో ఒక అలర్టింగ్ సిస్టమ్ ద్వారా డ్రైవర్కి తెలుస్తుంది దీని సహాయంతో ఆ ప్రయాణికులను జాగ్రత్త చేస్తారు డ్రైవర్ గారు సాధారణంగా వృద్ధులు రకరకాల ఆరోగ్య సమస్యలతో మాత్రలు తినవలసిన అవసరం ఏర్పడుతుంది అయితే వాళ్ళు టైం ప్రకారము తినడం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు ఇలా మర్చిపోకుండా ఈ విద్యార్థి ఒక ఇన్నోవేటివ్ వాచ్ను నిర్మించడం జరిగింది ఇది మాత్రలు వేసుకోవాల్సిన సమయాన్ని ఫీడ్ చేస్తే బీప్ సౌండ్ ద్వారా హెచ్చరించి మాత్రలు వేలకు తినేలా చేస్తుంది మరో ప్రదర్శన కొన్నిసార్లు మన ప్రయాణ సమయంలో అంటే బస్ స్టాండ్లో వెయిట్ చేసేటప్పుడు కానీ రైల్వే స్టేషన్లో కానీ రైలు ఎక్కిన తర్వాత కానీ కూర్చునేదానికి స్థలం లేకుండా ఉంటే ఇలా బ్యాగ్లోనే ఒక స్టూల్ లాంటి ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి కూర్చొని హ్యాపీగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు మరో ప్రదర్శన ఇక్కడ సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్లో మూడు రంగులు ఉంటాయి ఇక్కడ నాలుగో రంగును కూడా జత చేయడం జరిగింది ఇది ఏం తెలుపుతుంది అని అంటే నెక్స్ట్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది అనే విషయాన్ని తెలుపుతుంది ఇలా ముందుగానే ఆ రోడ్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని తెలుసుకోవడం వలన దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకొని ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఈ విద్యార్థి వివరించారు మనం సాధారణంగా వార్తల్లో వింటూ ఉంటాం సాధారణ కూల్ డ్రింక్స్లలో మత్తు పదార్థాలు కలిపి మహిళలకు హాని చేస్తూ ఉన్నట్లు ఇలా పబ్లిక్ పార్టీలకు వెళ్ళినప్పుడు మన కూల్ డ్రింకుల్లో ఏవైనా ఆల్కహాలిక్ పదార్థాలు కలిశాయో లేదో కనుక్కోవడం కోసం గోర్ల రంగునే ఇండికేటర్గా వాడే ఆలోచన ఈ విద్యార్థి చేయడం జరిగింది సాధారణంగా సంక్రాంతి రోజుల్లో ఇలా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటాం అవి ఎక్కడో చోటికి కాసేపు తర్వాత దారం తెగి ఎక్కడికో వెళుతూ ఉంటాయి ఇలా మనం గాలిపటానికి చెట్టు విత్తనాలుగాన ఉంచితే వివిధ ప్రాంతాల్లో చెట్లు మొలిచేదానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు మరో ప్రదర్శన ఇలా బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కింద పడితే శరీరానికి చాలా గాయాలవుతాయి అలా కాకుండా పడిన వెంటనే ఓపెన్ అయ్యేటువంటి ఎయిర్ బెలూన్ ఉన్నటువంటి సూట్ వేసుకోవడం ద్వారా ప్రమాదం నుండి తప్పించుకునే ఆలోచన వీరు ప్రదర్శించారు సాధారణంగా వర్షం వచ్చినప్పుడు గొడుగు ఎత్తుకొని పోరు చాలామంది ఎవరో ఒకరు ఎత్తుకొని వస్తే దాంట్లో ఒకరు కంఫర్టబుల్గా లేదా ఇద్దరు దాని కింద ప్రయాణం చేయవచ్చు ఈ విధంగా ఎక్స్పాండబుల్ అంబ్రిల్లాను మనం తీసుకెళ్తే మనతో పాటు మన స్నేహితులు కూడా తడవకుండా వెడల్పు చేసుకునే అవకాశం కలదు ఇంతవరకు జాతీయ స్థాయిలో మెరిసినటువంటి కొన్ని ప్రదర్శనలను మనం చూశాం ఇప్పుడు ఎటువంటివి ప్రోత్సహించబడవో ఇప్పుడు తెలుసుకున్నాం ఆల్రెడీ సమాజంలో సమస్యలు పరిష్కరించబడినవి ఇప్పుడు మళ్ళీ అదే సమస్యకు మనం పరిష్కారం చూపవలసిన అవసరం లేదు కదా అటువంటివే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ మరియు వర్షజల సంరక్షణ అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని తరచూ పెడుతూ ఉంటారు అలాంటివి పెట్టవలసిన అవసరం లేదు నీటి మట్టపు సూచి వర్మీ కంపోస్ట్ మరియు లెటర్ బాక్స్ అలారం వాటర్ అలారము ఇలా అలారానికి సంబంధించినవి అన్నీ కూడా మరియు ఎనర్జీ ఉత్పత్తి చేయుటకు టర్బైన్లను ఉపయోగించుట వ్యర్థ బ్యాటరీ మరియు పేడ రవాణా తగరము నుండి విద్యుత్ ఉత్పత్తి చేయుట లేదా భూకంప హెచ్చరికలు వంటి సాధారణ ఆలోచనలు లేదా పాఠ్యపుస్తకంలో ఆల్రెడీ వీటి గురించి ప్రచురితమైనటువంటివి ఇలాంటివి కాకుండా విద్యార్థుల్లోని నవ్యమైన ఆలోచనలను ప్రోత్సహించాలి వారి ఆలోచనలను మనం మరింతగా డెవలప్ చేయొచ్చు ఇలాంటి ప్రాజెక్టులు చేసుకోవాలనేది ఇన్స్పైర్ వారి ఉద్దేశం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కావగలరు